అట్లున్నది మీ కథ ఏమనకుండా నోటికి స్టిక్కర్ వేసుకొని కూర్చుంటేనేమో షెబ్బాష్ అంటారా అట్లా కాకుండా అదేంది ఇదేందని క్వశ్చన్ చేస్తే ఈడిని పంపిస్తారా మంచోళ్ళు ఉన్నారు పో ఇగో సెంట్రల్ సర్కార్ గురించి బయట ఏమనుకుంటుండ్రో లోపల అదే కథ జరుగుతున్నట్టుంది ఎక్కువ మాట్లాడితే మీ ఇంటికి కూడా ఈడీ ఆఫీసర్లు వస్తారు చూడని సెంట్రల్ మినిస్టర్ నిండు సభలు ఎట్లా బెదిరిస్తుందో చూడుండ్రీ వానకాలం పార్లమెంట్ సమావేశాలంటే నిన్న మొన్నటి వాన లెక్క ఒరిపియకుండా దంచుతాయి అనుకున్నాము కానీ మేఘమదనం చేస్తే తుంపర్ల తుంపర్ల వాన పడతా చుడు అట్లా పిలిచి పితికంత చర్చతో మురిపిస్తున్నది మీదికెళ్ళి ఎవ్వరు మాట్లాడొద్దు గప్చూప్ సాంబార్ బుడ్డి అన్నట్టు అందరు నోలు మూపిస్తున్నారు సెంట్రల్ మినిస్టర్లు ఇంతైనా అధికార పార్టీ కదా బీజేపీ లీడర్లు బయట ఎట్లున్నా పార్లమెంట్ అడుగు పెట్టగానే పులి లెక్క మారిపోయి పులి మేకాట ఆడుకుంటున్నారు ప్రధాని కాన్ నుంచి పదవిరాని ఎంపీ దాకా అందరూ ఏల్చూపెట్టి ప్రతిపక్ష పోలను బెదిరిస్తున్నారు ఇగో గీడ చూడు సెంట్రల్ మినిస్టర్ మీనాక్షి లేకి మేడం ఏమంటున్నదో చిన్న పోరాలు కూడా తిండి సక్క తినకపో పట్కపోయే వాళ్ళు వస్తారని బెదిరించి భయపెట్టి నోర్మూపిస్తారు బెండు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు మీద చర్చ జరుగుతుంటే ఆయన అపోజిషన్ వ్యతిరేకంగా నినాదాలు చేసి సభల నా స్పీచ్ కే అడ్డందాలు అని అపోజిషన్ అదరగొట్టి బెదర వదిలింది మినిస్టర్ మేడం సభల సైలెంట్ గా ఉంటారా లేకపోతే మీ ఇంటికి ఈడీని పంపియాల అనేసి సెంట్రల్ సర్కారు ఈడీ సిబిఎస్ వంటి దర్యాప్తు సంస్థలను ఎంత దుర్వినియోగం చేస్తుందో ని ఇక మంత్రి బెదిరింపులను ప్రతిపక్ష పార్టీలు కూడా బరాబర్ ఖండిస్తున్నాయి మిండిస్తున్నాయి ప్రతిపక్ష లీడర్లను టార్గెట్ చేసి ఇట్లా గొంతు నొకాలని చూస్తున్న సెంట్రల్ సర్కార్ ఆగడాలు నశించాలని ఏఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ సాప్ సీదా చెప్తే అపోజిషన్ లీడర్ అని హెచ్చరిస్తున్నారా లేకపోతే బెదిరిస్తున్నారా అని ప్రశ్నించిండు ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడెక్ రాష్ట్రో వీళ్ళిద్దరే కాదు దేశంలో ప్రతిపక్ష పార్టీలు అన్ని మంత్రి మాటలను ఖండ ఖండాలుగా ఖండించుకుంటా మోడీ సర్కార్ తీరును ఎండగడుతున్నారు ఇక ఈ మాటలను మోడీ సార్ ఎట్లా తీసుకుంటాడో చూడాలి